కృష్ణాష్టమికి పూజా విధానం అండి, అందరూ సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు. పూజా మందిరంలో శ్రీకృష్ణుడు చిత్రపటం లేదా శ్రీకృష్ణుడు రాతితో గల ఫోటోను కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంచుకొని పసుపు కుంకుమ తులసి మాలలతో అలంకరించుకోండి. కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి 5 దూతిబొత్తులతో దీపం వెలిగించాలి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. షోడశోపచార పూజ చేసుకోవాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ సూత్రాలు, శ్రీకృష్ణ సహస్రనామాలు, శ్రీమద్ భాగవత పఠనంతో శ్రీకృష్ణుని స్తుతిస్తే చాలా మంచిది. కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు, పవిత్ర మఠాలు దర్శించుకునే వారికి 1 కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. కృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే చిన్నపిల్లలను ఎంత గారాభంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలా ఆ కన్నయ్యను కూడా ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించి మురిసిపోవాలి. ఆపై స్వామికి తులసి దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలను మెడలో వేయాలి. కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు చేయాలి. కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పుల్లలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. ఇక ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలు తయారు చేసుకుని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించండి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతాడు. ఆ తర్వాత ఉయ్యాల్లో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ కన్నయ్యను పూజించుకోవాలి. 35 వాయనాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతా పఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. భగవద్గీత అండి. వెన్నెలంకకు వెన్నంటే ఇష్టం, కృష్ణుని పాదాలు వేసేది అందుకే. శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు చాలా రకాల పిండి వంటలు, పానీయాలు తయారు చేసి నైవేద్యంగా పెట్టాలని చెప్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న, అటుకుల పాయసం, పాలు, పెరుగు, బెల్లం, శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుని పాదాలను ఇంట్లోకి వేస్తున్నట్లు పాదముద్రలు వేసి ఆ కృష్ణయ్యని మనము ఆహ్వానిస్తూ ఉంటాము. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టుకొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతలోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. ఉట్టుకొట్టే సంబరాన్ని ఉత్తర భారతదేశంలో దహీ హండి అంటారు. ఇంటింటికి వెళ్ళి మట్టికుండలో పాలు, పెరుగు, చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టులో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందగా పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొక ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక్కరు కానీ సమిష్టిగా కానీ ఉట్టుకొట్టే వేడుకను జరుపుకుంటూ ఉంటారు. వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉట్టుకొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంత కాదు. సింపుల్గా మనము ఇంట్లో కూడా కృష్ణయ్యకి ఇలా పూజ చేసుకోవచ్చండి. హడావుడు లేకుండా సింపుల్గా పూజ చేసుకోండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.